హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ మెలడీస్. లాస్ట్ వీడియోలో ఊటీ ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. అండ్ ఈ వీడియోలో కూనూర్ ట్రిప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నీలగిరి మౌంటైన్ టాయ్ ట్రైన్ డీటెయిల్స్, కూనూరులో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్ టు స్టే ఇన్ కూనూర్, అక్కడ దొరికే ఫుడ్, ఇంకా కూనూర్ ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కూనూర్ ఊటీ నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కూనూర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ విత్ న్యూమరస్ టీ ఎస్టేట్స్ ఇన్ ద సరౌండింగ్ నీలగిరి హిల్స్. కూనూరుని విజిట్ చేయాలంటే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి అక్కడ నుండి బస్ ఆర్ కార్లో కూనూరు రీచ్ అవ్వచ్చు. ఊటీకి వెళ్లే దారిలోనే కూనూరు ఉంటుంది. వేరియస్ ట్రావెల్ ఆప్షన్స్ టు ఊటీ ఊటీ వీడియోలోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేసేయండి డౌట్స్ ఉంటే. ఇంకా అసలు విషయానికి వస్తే, ఊటీ నుండి కూనూరు జర్నీ అయినా ఆర్ కూనూరు నుండి ఊటీ జర్నీ అయినా ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఫేమస్ నీలగిరి టాయ్ ట్రైన్లో వెళ్లాల్సిందే అండి. ఈ ఊటీ టాయ్ ట్రైన్ రూట్ ఎలా అంటే, మెట్టుపల్లెం అనే ఊరి నుండి ఊటీకి అండ్ ఊటీ నుండి మెట్టుపల్లెంకి మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ ట్రైన్స్ ఉంటాయి. ఈ టాయ్ ట్రైన్స్ ఆన్లైన్లో ఐఆర్సిటీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇవి ఆ ట్రైన్ డీటెయిల్స్. మెట్టుపల్లెం టు ఊటీ వెళ్లే దారిలో ఉండే స్టేషన్స్ ఇవే అండి. రివర్స్ ఊటీ టు మెట్టుపల్లెం దారిలో వచ్చే స్టేషన్స్ అయితే ఇవి. ఈ ఊటీ టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, జనరల్ కోచ్ అని 3 రకాల కోచ్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో ఓన్లీ 16 సీట్సే ఉంటాయి అండ్ టికెట్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 600 రూపీస్. సెకండ్ క్లాస్లో 214 సీట్స్ ఉంటాయి అండ్ ఇట్స్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 300 రూపీస్. ఈ ప్రైస్ ఊటీ టు మెట్టుపల్లెం వరకు అండి. లేదు, ఇన్ బిట్వీన్ స్టేషన్స్ అయితే లైక్ కూనూర్ వరకు అయితే తక్కువ ఉంటుంది ప్రైస్. ఫుల్ జర్నీ టైమ్ ఈజ్ అరౌండ్ 4 అవర్స్ ఫ్రమ్ మెట్టుపల్లెం టు ఊటీ. ఆన్లైన్లో టికెట్స్ దొరకకపోతే స్టేషన్కి వచ్చేసి ఒక 1 అవర్ ముందు లైన్లో నుంచి ఉంటే టికెట్స్ ఇస్తారంట, బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఓన్లీ. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మినిమం 1 మంత్ ముందు బుక్ చేసుకోవటం బెటర్ అండి, లేదంటే టికెట్స్ దొరకవు. ఆఫ్ సీజన్లో అయితే 1 to 2 వీక్స్ ముందైనా దొరుకుతాయి. మేము 1 వీక్ ముందు బుక్ చేసుకున్నాం, లక్కీగా మాకు దొరికాయి సెకండ్ క్లాస్ టికెట్స్. ఇవి ఆ ట్రైన్ డీటెయిల్స్. ఇంకా మా జర్నీ ఎలా అయిందంటే, మేము ఊటీ మొత్తం చూసుకున్నాక నెక్స్ట్ కూనూర్ స్టేషన్కి వెళ్ళటానికి టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఊటీ స్టేషన్కి వచ్చేసి ట్రైన్ నెంబర్ అండ్ టైమింగ్ చూసుకొని ట్రైన్ ఎక్కాం. సెకండ్ క్లాస్లో లగేజ్ పెట్టే ఖాళీ అస్సలు లేదండి, అడ్జస్ట్ అవ్వాలి చాలా. ఫస్ట్ క్లాస్లో కొంచెం స్పేషియస్గా ఉంది. ట్రైన్ స్టార్ట్ అయింది ఊటీ నుండి, ఇంకా అప్పటి నుండి వ్యూస్ వస్తూనే ఉన్నాయి. మాకు లెఫ్ట్ సైడ్ ఏమో ఫుల్ గ్రీనరీ, రైట్ సైడ్ ఏమో ఫుల్ టీ ఎస్టేట్స్ అండ్ క్లౌడ్స్. ఇంకా ఎదురుగా కూడా క్లౌడ్స్ ట్రైన్ మీదుగా వెళ్తున్నాయి. వావ్, ఇట్ ఈస్ ది బెస్ట్ సీనిక్ ట్రైన్ రైడ్ యూ విల్ ఎవర్ ఎక్స్పీరియన్స్. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, ఇక్కడే ఉండిపోవాలన్నట్లుంది. ఇంకా హైలైట్ ఏంటంటే, ట్రైన్ స్టేషన్స్లో ఆగాక మోస్ట్ ఆఫ్ ది స్టేషన్స్లో మనం కిందకు దిగొచ్చు ఫర్ సమ్ టైమ్ టు ఎంజాయ్ ద వెదర్. ఊటీ తర్వాత వచ్చే ఫస్ట్ స్టేషన్ ఈ లవ్డేల్ స్టేషన్. ఈ స్టేషన్ గుర్తుందా? మన తెలుగు మూవీస్లో ఉందండి ఈ స్టేషన్. ఏ మూవీలో ఉందో మీరే గెస్ చేయండి కమెంట్స్లో. నెక్స్ట్ స్టేషన్స్లో కూడా ట్రైన్ ఆగుతూ వెళ్ళింది. అసలు టైమే తెలియలేదండి ఈ జర్నీలో. ఇంత బ్యూటిఫుల్ జర్నీని మీరు కూడా ఒకసారి చూసేయండి.
చాలా బాగుంది కదా, ట్రూలీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఫైనల్గా కూనూర్ స్టేషన్కి రీచ్ అయిపోయాం. కూనూరులో స్టే చేయటానికి హోటల్స్, కాటేజెస్, హోమ్స్టేస్ ఉంటాయి. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ది హోటల్ ప్రైసెస్ అరౌండ్ 700 రూపీస్ పర్ డే నుండి స్టార్ట్ అవుతున్నాయి. booking.com లో రివ్యూస్ చూసి బుక్ చేసుకోవచ్చు. మేము ఒక వుడెన్ హోమ్స్టే బుక్ చేసుకున్నాం, జేఎస్ కాటేజ్ అని. ఇది స్మాల్ ఫారెస్ట్ హోమ్స్టే అన్నమాట. కూనూర్ స్టేషన్ నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆటోలో మేము స్టేకి రీచ్ అయిపోయాం. మేము బుక్ చేసుకున్న హోమ్స్టే 2000 రూపీస్ పర్ డే ఫర్ 2 పీపుల్. ఇది యాక్చువల్గా చిన్న ఫారెస్ట్లో ఉంది. ఇంకా హౌస్ మొత్తం వుడ్తోనే ఉంది. ఇక్కడ వుడ్ వల్లనే ఏమో చలి లేదు. ఊటీలో అయినా కూనూరులో అయినా రూమ్స్లో ఫ్యాన్స్, ఏసీస్ ఉండవండి, బికాస్ వీళ్ళకి ఎప్పుడు టెంపరేచర్ 30 డిగ్రీస్ బిలోనే ఉంటుందంట. రూమ్స్ నీట్గా ఉన్నాయి, లోపల కిచెన్ అండ్ హాల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హోటల్ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీ అండ్ కేరింగ్ ఉన్నారు. విమల అండ్ డేజీ ఆంటీ అండ్ రంగా బ్రదర్ వాళ్ళందరూ మాకు హోమ్ ఫుడ్ కూడా చేసి పెట్టారు. ఇంకా ఫారెస్ట్ అంటే మీరు గెస్ట్ చేసి ఉంటారుగా, యా ఇక్కడ వైల్డ్ యానిమల్స్ వస్తాయంటండి. నైట్ ఈవినింగ్ అవ్వగానే గేట్స్, డోర్స్ అన్ని లాక్ చేసి ఉంచారు హోమ్స్టేవి. టైగర్స్ కూడా తిరుగుతూ ఉంటాయంట నైట్ టైము. ఎలుగుబంట్లు అయితే చాలాసార్లు వచ్చాయంట ఇక్కడికి. ఫస్ట్ మేము నమ్మలేదు, బట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము ఉన్న హోమ్స్టే దగ్గరే ఎలుగుబంటి కనిపించింది. చూడండి, వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా కూనూరులో చూడాల్సిన ప్లేసెస్ ఇవి: ల్యాంబ్స్ రాక్, డాల్ఫిన్ స్నోస్, నీలగిరీస్ టీ గార్డెన్స్, సిమ్స్ పార్క్, స్ట్రాబెరీ ఫీల్డ్స్. ఈ ప్లేసెస్ అన్నీ చూడటానికి ఆటోలో ఆర్ క్యాబ్లో బుక్ చేసుకోవచ్చు. ప్రైసెస్ అయితే ఇలా ఉంటాయి ఆటో అండ్ క్యాబ్కి. మేము హోమ్స్టే వాళ్ళని ఆటో కోసం అడిగాము, వాళ్ళకి తెలిసిన వాళ్ళని అరేంజ్ చేశారు. ప్లేసెస్ అన్నీ చూపించడానికి 1100 రూపీస్కి మాట్లాడుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే, కూనూర్ ప్లేసెస్ చూడాలంటే ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేయటం బెటర్. మార్నింగ్ అంతా ఫుల్ క్లౌడ్స్ అండ్ మంచులో ఉంటాయి ప్లేసెస్, ఏం కనపడదు. అందుకే మేము ఫస్ట్ టీ ప్లాంటేషన్స్కి స్టార్ట్ అయి వెళ్ళాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. కొందరు లోకల్స్ కనిపించారు, ఈ టీ గార్డెన్స్లో ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఫోటోకి 200 రూపీస్ అంట. వాళ్ళ స్టైల్ డ్రెస్ ఇచ్చి వేసుకున్నాక ఒక 10 ఫోటోస్ తీసి మనకు నచ్చిన ఫోటో ప్రింట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫోటోస్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి మా ఫోటోస్. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. ల్యాంబ్స్ రాక్ అనే వ్యూ పాయింట్ నెక్స్ట్. ఎంట్రీ టికెట్ ఉంది 10 రూపీస్ అంట. ల్యాంబ్స్ రాక్కి వెళ్ళే దారిలో చిన్న ఫారెస్ట్లో నుండి వెళ్ళినట్లు ఉంటుంది. ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయండి. మేమే చూసాం స్నేక్ని, మా ముందు అలా క్రాస్ అయి వెళ్ళిపోయింది. చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ నడవాలి దారిలో అంటే. కొంచెం పైకి వెళ్ళాక వ్యూ పాయింట్ కనిపిస్తుంది, ఫుల్ క్లౌడ్స్లో ఉంటుంది. క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి క్లౌడ్స్. ఇంకో వ్యూ పాయింట్ ఈ రూట్ స్టార్టింగ్లోనే ఉంది. బ్యూటిఫుల్ హిల్స్ కనిపిస్తున్నాయి, ట్రీస్, క్లౌడ్స్ అండ్ చల్లటి వెదర్. సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ చూడండి 2 మంకీస్ నాతో పాటు ఫోజెస్ కూడా ఇస్తున్నాయి ఫోటోస్కి. క్యూట్ ఉంది లొకేషన్. ఇంకా అక్కడే ఈ బిర్యానీ దినుసులు అవి అమ్ముతున్నారు, అక్కడ ఫారెస్ట్లో నుంచి తీసుకొచ్చారంట. ఇంకోటి, ఫారెస్ట్లో చాలా న్యాచురల్ ఆయిల్స్ దొరుకుతాయి కదా, యూకలిప్టస్ ఆయిల్ అలా అమ్ముతున్నారు. న్యాచురల్గా చేసిన ఫేస్ క్రీమ్స్, లిప్ బామ్, ఫేస్ మాస్క్ అన్నీ అమ్ముతున్నారు ఈ షాప్లో. ఇంకా లెగ్ పెయిన్స్కి, తలనొప్పికి వాటికి ఆయిల్స్ అమ్ముతున్నారు. మేము పేరెంట్స్ కోసం యూకలిప్టస్ ఆయిల్ అండ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ తీసుకున్నాము. ఇంకా కొన్ని దినుసులు కూడా కొనుక్కున్నాము. ఇంకా ఆటోలో నెక్స్ట్ ప్లేస్ డాల్ఫిన్ స్నోస్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. లక్కీగా వెళ్ళేదారిలో మాకు బైసన్ కనిపించింది, చాలా పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ రేర్గా కనిపిస్తూ ఉంటాయంట. ఇంకా దారిలో స్లీపింగ్ లేడీ వ్యూ పాయింట్ని చూపించారు, అంటే ఒక లేడీ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నట్టు ఈ మౌంటైన్ ఉంది. ఈ కూనూరు చాలా పీస్ఫుల్గా ఉందండి. లవ్లీ వ్యూస్, బ్యూటిఫుల్ క్లౌడ్స్, గ్రీనిష్ టీ గార్డెన్స్, నో పొల్యూషన్. ఇక్కడ సెటిల్ అయితే చాలా బాగుండే అనిపిస్తుందండి. వ్యూ పాయింట్స్ కన్నా మాకు ఈ కొండల మధ్యలో చేస్తున్న జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూసేయండి మీరు కూడా. Oh,
ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నామా అనే ఫీల్ అయితే వేరండి అసలు. నెక్స్ట్ మా డాల్ఫిన్ వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ పైనుండి ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది చూడండి దూరంగా. ఈ డాల్ఫిన్ వ్యూ పాయింట్కి ఎంట్రీ ఉంది, 20 రూపీస్ పర్ పర్సన్ అంట. ఇక్కడ చాలా మంకీస్ తిరుగుతూ ఉన్నాయి, వ్యూస్ ఇక్కడ నుండి చాలా బాగున్నాయి, అండ్ స్మాల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇది చూశాక నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ చూడటానికి వెళ్ళాం. న్యాచురల్గా పండిస్తున్నారంట ఇక్కడ అంతా. స్ట్రాబెర్రీస్తో చేసిన క్రీమ్స్, నాన్ ఆల్కహాలిక్ వైన్, స్ట్రాబెర్రీస్తో చేసిన వైన్ అంట, అలా ఉన్నాయి ఇక్కడ షాప్లు. ఆఫ్టర్ దిస్ వీ వెంట్ బ్యాక్ టు హోమ్ స్టే. రంగా బ్రదర్ మాకు నైట్ హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది, తిని రెస్ట్ తీసుకున్నాము బికాస్ నెక్స్ట్ డే మా రిటర్న్ జర్నీ ఉంది. కూనూరులో యూ విల్ ఫైండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్స్ అండి. నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఈవెన్ పోర్క్ ఆల్సో. సిటీ ఏరియా అయితే అంత బిజీ ఏం లేదు, మంచిగా వెళ్ళి తినొచ్చు లేదా జొమాటోలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా నెక్స్ట్ డే రిటర్న్ జర్నీకి హోటల్ చెక్అవుట్ చేసేసి కార్లో కోయంబత్తూర్కి రిటర్న్ అయ్యాం. ఈ కార్ కూడా హోటల్కి తెలిసిన వాళ్ళ దగ్గరే మేము బుక్ చేసుకున్నాము. ఇక్కడ పీపుల్ అందరూ చాలా ఫ్రెండ్లీ ఉన్నారండి, హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ. ఇంకా మా కార్ డ్రైవర్ ప్రభు బ్రదర్ అయితే మాకన్నా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కూనూరు హిస్టరీ మొత్తం చెప్పారు మాకు. నీలగిరి హిల్స్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ చూపించారు, తిన్నాం, బాగున్నాయి. ఇంకా వెళ్ళే దారిలో అంతా ఘాట్ రోడ్డు కదండి, సో నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది, సో హైగా నిద్రపోయాను కొంచెం సేపు. ఇంకా కోయంబత్తూర్ రీచ్ అయ్యాక అక్కడే లంచ్కి ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లారు, జూనియర్ కొప్పన్నా రెస్టారెంట్ అంట. ఇక్కడ మటన్ బిర్యానీ అయితే మస్తు ఉంది. ఇంకా ఒక స్పెషల్ కిల్లి ఉంది ఇక్కడ, అది వేరే లెవెల్ ఉంది టేస్ట్. ఫుడ్ అంబియన్స్ అంతా బాగుంది. నెక్స్ట్ ప్రభు అన్న మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసారు, మా ట్రైన్ కోసం వెయిట్ చేశాము. దిస్ ఈజ్ అవర్ రిటర్న్ ట్రైన్ టు హైదరాబాద్. ఆఫ్టర్ ఏ పీస్ఫుల్ ట్రిప్ హాయిగా హోమ్కి రీచ్ అయిపోయాం. దట్ ఈజ్ ఇట్ అబౌట్ అవర్ కూనూరు ట్రిప్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఊటీ ట్రిప్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసేయండి. ఈ ట్రిప్లో మేము కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి శివ స్టాట్యూని కూడా విజిట్ చేశాం, ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ఆర్ కపుల్ ఆర్ సోలో ట్రిప్స్కి ప్లాన్ చేసుకోవడానికి వీలయ్యేలా మా వీడియోస్లో అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాము. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ కొట్టి ఫాలో అవుతున్న వారికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్తోనే మేము ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా ట్రై చేస్తున్నాము. ఈ కూనూరు ట్రిప్ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కమెంట్ పెట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మెలడీస్.